నేను ఇవాళ మనం సమ్మర్ స్పెషల్ డిష్ చేసుకోబోతున్నాం. ఐస్ క్రీమ్ కాదు, కానీ అలాంటిదే చేసుకోబోతున్నాం. అదేంటో తెలుసుకోబోయే ముందు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో కింద సబ్స్క్రైబ్ బటన్ ఖచ్చితంగా నొక్కండి. దాని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కితే మేము చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మ్యాక్సిమమ్ పిల్లలందరికీ ఎక్కువ అవాయిడ్ చేసేది ఫ్రూట్సే కదా. మనం ఇవాళ ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోబోతున్నాము చాలా సింపుల్గా. మా అమ్మమ్మ గారి సపోర్ట్ లేకుండా ఇవాళ నేనే చేయబోతున్నాను హెల్దియెస్ట్ వేలో, ఇంకా పిల్లలు తినగలిగే విధంగా. దానికి ఫస్ట్ ఇక నేను హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను. మిల్క్ బాగా మరిగేలా చూడాలి ఫస్ట్. ఇక్కడ పాలు మరుగుతున్నాయి కదా, ఈ లోపల మనం కస్టర్డ్ని మిక్స్ చేసుకున్నాము. ఇక్కడ హాఫ్ లీటర్ మిల్క్కి 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ వేసుకోవాలి. అందులో ఒక టీ కప్ అంత పాలు వేసుకుని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. మనకి కస్టర్డ్లో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి, వెనిలా ఫ్లేవర్, ఇంకా మ్యాంగో ఫ్లేవర్ అలాగా. నేనైతే ఇక్కడ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ తీసుకున్నాను. ఇప్పుడు పాలు కూడా బాగా మరిగాయి కదా, ఇప్పుడు ఇందులో 4 చెంచాలు పంచదార వేసుకోవాలి హాఫ్ లీటర్ మిల్క్కి. పంచదార బాగా కరగనివ్వాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కస్టర్డ్ని కూడా బాగా కలుపుతూ వేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు 2 నిమిషాలు ఉడికించుకున్నాం కదా, ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇది బాగా చల్లగా ఒక 30 నిమిషాలు దీన్ని బాగా చల్లగా ఉండేవాలి. ఈ లోపల ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. కస్టర్డ్ చల్లారే లోపు ఇక్కడ ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నాము. మీ పిల్లలు ఏదైతే ఫ్రూట్స్ తినారో ఆ ఫ్రూట్స్ అన్ని మనం ఇందులో ఇంక్లూడ్ చేసేయచ్చు, చాలా ఇష్టంగా తింటారు. అన్నీ ఒకటే సైజులో కట్ చేసుకున్నాము. ఇక్కడ ఒక 2 లిచ్చీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. వాటర్ మెలాన్, యాపిల్, మస్క్ మెలాన్, ఇంకా ప్రోమోగ్రనేట్, మ్యాంగో కూడా పీసెస్గా కట్ చేసుకున్నాము. ఆరెంజ్ కూడా కొంచెం పైన అది తీసి దాన్ని కూడా వేసుకున్నాము. ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాము, ఆప్రికాట్, బాదం, ఇంకా డ్రైడ్ బ్లూబెర్రీ, కాజు, ఇంకా ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా. మన కస్టర్డ్ కూడా చల్లారిపోయింది. ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం కస్టర్డ్లో వేసుకుని మిక్స్ చేసేసుకున్నాము. అలా కనుక ఇంట్రెస్ట్ లేకపోతే మీరు సర్వ్ చేసే టైంలో కస్టర్డ్ని బాగా చల్లగా చేసి కావలసిన ఫ్రూట్స్ని టాపింగ్స్లో వేసుకుని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న యాపిల్స్ ఫస్ట్ వేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వాటర్ మెలాన్, ప్రోమోగ్రనేట్, మస్క్ మెలాన్, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాము. మీకు నచ్చితే మీరు 2 ఖర్జూరం కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇంకా బనానా కూడా, గ్రీన్ యాపిల్, మనకు నచ్చినవన్నీ ఇంక్లూడ్ చేసేయచ్చు. ఇంకా లిచ్చీ కూడా వేసుకున్నాము. ఇంకా చాప్ చేసి పెట్టుకున్న మ్యాంగో, ఇంకా చాప్ చేసుకున్న ఆరెంజ్ కూడా వేసుకుంటున్నాను కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా. ఇలా సర్కిల్స్లో కట్ చేసుకుని వేసేసుకోవచ్చు. బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని బాగా కూల్ అయ్యాక మనకి తినాలనిపించినప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుని తినొచ్చు. పిల్లలు అయితే మాత్రం ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ చాలా హెల్దీ కూడా, ఎందుకంటే మనం ఇందులో అన్ని రకాల ఫ్రూట్స్ వేసాము, డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కదా. ఇంకా తినని పిల్లలు ఉంటారు కదా ప్రోటీన్ పౌడర్స్ అలాగా, అవి కూడా మనం ఇందులో మిక్స్ చేసేయచ్చు, అలా కూడా తింటారు. చల్లారింది కదండి, నేను ఒక 4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా సర్వ్ చేసుకుందాము. బాగా చల్లగైన కస్టర్డ్ని అయితే మేము సర్వ్ చేసేసుకున్నాము. మీకు నచ్చితే మీరు ఐస్ క్రీమ్తో కూడా టాప్ చేసుకోవచ్చు. ఇవాళ టేస్ట్ అయితే మా అమ్మమ్మ గారి చేత చేయించట్లేదు, మా బుల్లి సంహిత చేత చేయిస్తున్నాను. సో టేస్ట్ చూడు ఎలా ఉంది. చాలా బాగుంది, నచ్చిందా? కదా
కదండి మన కస్టర్డ్ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఐస్ క్రీమ్స్ అలా కాకుండా ఇలా ఇది చల్లటిది ఇస్తే హెల్త్కి మంచిది. ఇంకా నెక్స్ట్ ఇందులో మనకి చెప్పినట్టు నేను ఎన్షూర్ పౌడర్ కానీ అలాంటివన్నీ మీరు కలపచ్చు, త్రెప్టన్ బిస్కెట్స్ అలాంటివి కూడా కలపచ్చు, చాలా ఎంజాయ్ చేస్తారు. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటే దాన్ని కీప్ వాచింగ్. థ్యాంక్ యూ, బై బై.